గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము. ఆర్థరైటిస్ లో టైప్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమ్ కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సందీప్ గారు ఉన్నారు. వారిని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఇప్పుడు ఆర్థరైటిస్ సమస్య అనేది చాలా కామన్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా చాలా మంది పేషెంట్స్ ఈ జాయింట్ పెయిన్ సమస్య గురించి కంప్లైంట్ చేస్తున్నారు. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఓకే. సో ఈ ఆర్థరైటిస్ అనేది మనం కీళ్ళ నొప్పులుగా చెప్తూ ఉంటామండి. సో ఎప్పుడైతే కీళ్ళు అరుగుదలకు లోనవుతాయో, అలాగే కణజాలం తగ్గిపోవటం చేత కానీ, లేకపోతే మృదులస్థి దెబ్బతింటం చేత కానీ ఈ కీళ్ళు నొప్పులకి అండ్ వాపుకి గురవటం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం ఆర్థరైటిస్ అంటూ ఉంటామండి. ఓకే. సో ఆర్థరైటిస్ తో చాలా రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి, సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది. సో కామన్ గా వచ్చే ఆర్థరైటిస్ గురించి చెప్పండి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ చెప్పండి. ఓకే. సో మనం మోస్ట్ కామన్ గా చూసేది ఆస్టియో ఆర్థరైటిస్ అండి. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే మనకి డీజెనరేటింగ్ డిసీజ్ అండి. వయసు మీద పట్టం చేత వచ్చే ఆర్థరైటిస్ అనమాట. అందుకనే ఇది కామన్ గా మనం 45 ఇయర్స్ తర్వాత పైబడి వాళ్ళలో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు చాలా ఎర్లీగా కూడా, ఈవెన్ 30-35 ఇయర్స్ లో కూడా మనం ఎక్స్రేస్ లో ఆస్టియో ఆర్థరైటిస్ చేంజెస్ అనేది మనం గుర్తించడం అనేది జరుగుతూ ఉంటుందండి. దీనికి ప్రధానమైన గల కారణం ఏంటంటే వెస్టర్నైజేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోలేకపోవటం చేత, అధికంగా బరువుకి లోనవ్వటం అండ్ ఎక్కువ జంక్ ఫుడ్కి అలవాటు పడటం చేత మనకి కాల్షియం డెఫిషియన్సీస్ అనేది రావటం, ఈ కారణాల చేత మనం ఆస్టియో ఆర్థరైటిస్ చాలా ఎర్లీగా కూడా చూస్తూ ఉంటాం. దీంతోపాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ నెక్స్ట్ కామన్ ప్రాబ్లం అండి. ఇది పర్టికులర్గా మిడిల్ ఏజ్ వాళ్ళలో వస్తూ ఉంటుంది అనమాట. సో 30-35 ఇయర్స్ వాళ్ళ మధ్యలో మనం చాలా తరచుగా చూస్తూ ఉంటాము. అండ్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇంకా చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. దాదాపు 5-10 ఇయర్స్, 12 ఇయర్స్ మధ్య పిల్లలకు కూడా వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని మనం జోనల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. ఈ రెండు రకాల ఆర్థరైటిస్ మనం చాలా కామన్గా ఫ్రీక్వెంట్గా చూసే ఆర్థరైటిస్ అండి. ఇది కాకుండా ఇంకా గౌటీ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్, ట్రామాటిక్ ఆర్థరైటిస్, సీరో నెగిటివ్ స్పాండల్ ఆర్థరైటిస్ అంటాం అనమాట. ఈ సీరో నెగిటివ్ స్పాండల్ ఆర్థరైటిస్ కింద మనం ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, రియాక్టివ్ ఆర్థరైటిస్ కానీ, యాంకులైజింగ్ స్పాండిలైటిస్ కానీ, ఇలా 6 వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో నెక్స్ట్ కామన్గా చూస్తున్నది మాత్రం మనం గౌటీ ఆర్థరైటిస్ కూడా చాలా మంది పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటామండి. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోవటం చేత ఈ కీళ్ళు వాపుకి గురవ్వటం అనేది చూస్తూ ఉంటాం. ముఖ్యంగా కాళ్ళల్లో ఉన్న పెద్ద వేళ్ళలో మనం ఈ ప్రాబ్లం అనేది గమనిస్తూ ఉంటామండి. ఓకే. సో రీజన్స్ ఏంటండి జాయింట్ పెయిన్స్ రావడానికి, రీజన్స్ ఏంటి? ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే చాలా యంగ్ ఏజ్ వాళ్ళల్లో కూడా జాయింట్ పెయిన్ సమస్య అధికంగా కనిపిస్తుంది. రీజన్స్ ఏమంటారు? సో పర్టికులర్గా మనం మిడిల్ ఏజ్ ప్రెజెంటేషన్ ఉంటుంది, మధ్య వయసులో వాళ్ళు మనకి ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు అంటే, ఈ పేషెంట్ యొక్క ప్రెజెంటేషన్ బట్టి మనం ఏ రకమైన ఆర్థరైటిస్తో బాధపడుతున్నాడు అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుందండి. సో ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వస్తే బిగ్ జాయింట్స్లో వస్తుంది అనమాట. అందుకనే ఇది డీజెనరేటింగ్ డిసీజ్ కావటం అండ్ వెయిట్ బేరింగ్ జాయింట్స్లో ఈ రకమైన ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది. అందుకని ఇది కీళ్ళలో, ఇక్కడ ముఖ్యంగా మోకాళ్ళలో మనం ఈ ఆర్థరైటిస్ని చూస్తూ ఉంటాం అనమాట. సో ఎర్లీ ఆన్సెట్ 35 ఇయర్స్ వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో వస్తున్నారు అంటే మనం ఆస్టియో ఆర్థరైటిస్ కింద మనం అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్మాల్ జాయింట్ డిసీజెస్ ఉన్నాయి, అలాగే ఈ చేతి వేళల్లో కానీ, కాలికి సంబంధించిన వేళల్లో కానీ అండ్ కాలి మడమలు చేతి మడమల్లో ఆర్థరైటిస్ సమస్య బాధపడుతున్నారు, మిడిల్ ఏజ్లో ఉన్నారంటే మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కింద గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ రెండు వైపులో వస్తుంది, బయోలెటరల్లీ సిమెట్రికల్ అంటాం అనమాట. రెండు కాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, రెండు చేతులకి ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా కొద్దిమంది పేషెంట్స్ సింగిల్ సైడ్ చెప్తూ ఉంటారు. ఉదాహరణకి కుడివైపు కుడి మోకాలు, లేకపోతే కుడి చేతి వేళ్ళు ఉంటాయి, ఎడమ చేతి వేళ్ళు ఏమి ఎఫెక్ట్ అయ్యి ఉండవు అనమాట. సో వన్ సైడ్ జాయింట్స్ ఎఫెక్ట్స్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి వాళ్ళకి సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే ఇంకా రియాక్టివ్ ఆర్థరైటిస్ కానీ, ఏ రకమైన ఆర్థరైటిస్ ఉంది అనేది మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేయడం చేత, పేషెంట్ యొక్క ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి అండ్ దానికి సపోర్ట్ చేస్తున్న ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం చేత ఏ రకమైన ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు అనేది మనం డయాగ్నోస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అండి. ఓకే. సో రీజన్స్ గురించి చెప్పండి. స్ట్రెస్ వల్ల అంటే ఎక్కువ ఆ పార్ట్స్ మీద స్ట్రెస్ వల్ల ఈ కార్టిలేజ్ డీజనరేట్ అవుతుందంటారా, లేదంటే ఏజ్ ఫ్యాక్టర్ అంటారా, లేదంటే సరైన కాల్షియం ఫుడ్ తీసుకోకపోవడం, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తుందంటారా? ఓకే. పర్టికులర్గా మీరు చెప్పినట్టుగా ఆస్టియోఆర్థరైటిస్ విషయానికి చెప్తే మీరు చెప్పిన కారణాలన్నీ ఉంటాయండి. సో పర్టికులర్లీ బిగ్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వటం, ప్రొలాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్స్ ఉంటా ఉంటారు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ, కోల్ మైనర్స్ కానీ, వీళ్ళు ఫుట్బాలర్స్ కానీ ఎక్కువసేపు నించొని ఉంటా ఉంటారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే అధికంగా బరువు ఉండటం చేత కానీ, ఈ ఒత్తిడంతా కూడా మోకాల మీద పట్టడం చేత మనకి ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంటుంది ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వస్తే. అండ్ దీంతోపాటు కాల్షియంని దెబ్బతీసే క్రానిక్ డిసీజెస్ కొన్ని ఉన్నాయండి. ఉదాహరణకి హైపోథైరాయిడ్ ప్రాబ్లం కానీ, డయాబెటీస్ వల్ల, పీసీఓడీస్లో కూడా కాల్షియం మెటబాలిజం అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ చేంజెస్ అనేది చాలా ఎర్లీగా వస్తూ ఉంటుంది. అండ్ ఏమైనా ట్రామా, సో చిన్న చిన్న దెబ్బలు ఎప్పుడొకప్పుడు తగులుతూనే ఉంటాయి. ఆ ట్రామా అయినా కూడా మనం ఒక వారం రోజులు మందులు తీసుకొని మర్చిపోతాం మనం, కానీ అది క్రమేణా అక్కడ చేంజెస్ అనేది చోటు చేసుకుంటూనే ఉంటే ఆస్టియో ఆర్థరైటిస్ క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట.
అండ్ కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో కూర్చొని ఎక్కువ రిలాక్సేషన్ లేకుండా ఉన్నా కానీ ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయానికి వస్తే ఇది వంశపరిపరంగా వచ్చే ఆర్థరైటిస్ అండి. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక మనం చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ జన్యుపరమైన ఇబ్బందులు HLA-DR4 జీన్స్ ఉన్న వాళ్ళలో మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతూ ఉంటుందండి. అండ్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి స్ట్రెస్ అనేది ఒక ప్రధానమైన కారణం. మానసికంగా బాధపడుతున్నా లేకపోతే శారీరకంగా ఏమైనా బాగా ఒత్తిడికి గురవుతున్నా కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ దెబ్బ వస్తుందన్నమాట. ఇది వ్యాధి నిరోధక శక్తి గతి తప్పి మన కీళ్ళ మీద ఎదురుదాడి చేయడం చేత వచ్చే ఆర్థరైటిస్ కాబట్టి ఇదివరకు ఎప్పుడన్నా మనం ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీసే విధంగా ఇన్ఫెక్షన్స్ హిస్టరీ ఉండే కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. డౌట్ ఉంది. అడగండి, క్వశ్చన్ అడగండి. అడగండి, ప్రాబ్లం చెప్పండి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. ఎందుకండి, నా కాళ్ళకి కింద నా ఫోట్ ఉంటుంది కదా, పాదం ఉంటుంది కదా, ఆ పాదం ఎడ్జ్ పెయిన్ వస్తుంది. ముందంటే రాదే వచ్చేది కాదు. నాకు 38 ఇయర్స్. ఓకే అమ్మా, 38 సంవత్సరాల. అవునండి. ఓకే అమ్మా, ఎంత కాలం నుంచి ఉంటుంది నొప్పి మీకు? అర్థం కాలేదు. ఎంత కాలం నుంచి నొప్పి ఉంటుందమ్మా? జస్ట్ ఈ మధ్యనండి, ఒక 10-15 డేస్ నుంచి. ఓకే అమ్మా, ఒక వైపు ఉంటుందా రెండు వైపులా ఉంటుందా? రైట్ లెగ్ కి కింద నా ఫోట్. ఓకే అమ్మా, ప్రొఫెషన్ ఏంటమ్మా, ఏమైనా పని చేస్తున్నారా లేకపోతే ఇంట్లోనే ఉంటారమ్మా మీరు? ఓకే అమ్మా, ఓకే. సో ఒకసారి మీరు ఎక్స్రే జాయింట్ చేయించండి అమ్మా. సో మనకి ఏమైనా క్యాల్కేనియల్ స్పర్ అంటారు అనమాట. సో మనకి హీల్ దగ్గర పాదం కింద భాగంలో మనకి క్యాల్కేనియం అనే బోన్ ఉంటుంది. దాని కింద దాని గుండా మనకి చిన్న ఓవర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. దానికి క్యాల్కేనియల్ స్పర్ అంటారు. సో ఈ స్పర్ డెవలప్ అవ్వటం చేత మనకి సోల్లో అంటే ఆ పాదంలో ఉన్న మెత్తటి కండరాలు ఒత్తిడికి లోనవుతాయి అనమాట. గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది, కాలు కింద రాయి పడ్డట్టుగా ఉంటూ ఉంటుంది. కానీ అది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది అమ్మా. సో మార్నింగ్ ఎర్లీ టైం కానీ మార్నింగ్ అవర్స్లో కానీ రెస్ట్ తీసుకున్నా కానీ ఈ నొప్పి కొంచెం ఎక్కువ ఉంటున్నట్టు తెలుస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఒకసారి ఎక్స్రే ఫుట్ ఏపీ వ్యూ చేయించండి అమ్మా, లేటరల్ వ్యూ చేయించండి. మనకి స్పర్ ఏమైనా ఉంటే తెలిస్తే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మేడం గారు, ఈ లెఫ్ట్ లెగ్ లోని. హలో, చెప్పండి. చెప్పండి సార్. లెఫ్ట్ లెగ్ మన మక్క దగ్గర నొప్పి వస్తుంది మేడం. ఇది ఏంటంటున్నారంటే గుజ్జి అరిగిపోయింది అని అన్నారు డాక్టర్ గారు. ఓకే అండి. ఓకే, ఎక్కడ అండి, మోకాల్లో వస్తుందా లేకపోతే కాలి మడమ దగ్గర వస్తుందా? హలో సార్. సార్ మోకాల్లో వస్తుందా నొప్పి, కాలి మడమ దగ్గర ఉంటుందా నొప్పి? మోకాళ్ళు కూడా వస్తుంది, మోకాళ్ళ నుంచి మా మక్క దగ్గర మక్క వరకు వస్తుందండి. ఓకే అండి. ఓకే ఓకే, ఎంత వయసు ఉంటుందండి మీకు? ఇది నాకు ఇంచుమించుగా 3 మంత్స్ నుంచి నొప్పి వస్తుందండి. ఓకే ఓకే, ఎంత వయసు ఉంటుంది, ఏమన్నా అధిక బరువు ఏమన్నా ఉంటారా మీరు? నా వయసు వచ్చి 35 సంవత్సరాలు అండి. నా వెయిట్ వచ్చి 80 కేజీలు అండి ఇప్పుడు ప్రెజెంట్. ఓకే అండి. ఓకే, సో ఎక్కువ ఊబకాయం ఒబెసిటీ ఉన్నా ఓవర్ వెయిట్ ఉన్నా లేకపోతే ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ పనులు ఏమన్నా చేస్తుంటా గానీ మనకి ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. అండ్ ఎడమ కాల్లోనే ఉంటుంది కాబట్టి ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ మినిమల్గా ఏమైనా స్టార్ట్ అవుతూ ఉండే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా ఫిజియోథెరపీ లాంటిది చేసుకుంటూ మందులు వాడుకుంటే మీకు ఖచ్చితంగా 100% రిలీఫ్ అవుతుంది. కాబట్టి ఒకసారి దగ్గరలో ఉన్న హోమ్ కేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి సార్, తప్పకుండా మీ సమస్య శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఓకే డాక్టర్, సో ఆర్థరైటిస్ కి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలంటారు? ఓకే అండి, సో పేషెంట్ యొక్క ప్రెజెంటేషన్ బట్టి మనం ఇన్వెస్టిగేషన్స్ ఏ రకమైన ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళాలి అనేది ఆధారపడి ఉంటుందండి. ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్ విషయానికి వస్తే మనం ఎక్స్రే నీ జాయింట్కి వెళ్తూ ఉంటాం అనమాట. కాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే నీ జాయింట్ అడ్వైస్ చేస్తాం, ఏపీ లేటరల్ వ్యూస్. సో మనకి ఎక్స్రేలో ఈ ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ బాగా కొట్టొచ్చినట్టు చూస్తూ ఉంటాం అనమాట. సో జాయింట్ స్పేస్ తగ్గిపోవటం కానీ ఏమైనా కార్టిలేజ్ దెబ్బతిన్నా కానీ లేకపోతే ఆస్టియోఫైట్ ఫార్మేషన్ అంటారు, చిన్న చిన్న కాంతులు తయారవటం లాంటివి మనం చూస్తూ ఉంటాం. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని సస్పెక్ట్ చేస్తుండే మాత్రం మనం ఆర్ఏ ఫ్యాక్టర్ అనే రక్త పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉందా లేదా అనేది చూడాలి. దీంతోపాటు ఈఎస్ఆర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వీలైతే ఏఎన్ఏ బాడీస్ కూడా అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో కొంతమందిలో ఇనీషియల్గా ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ లేకపోయినప్పటికీ కూడా ఈఎస్ఆర్ రేజ్ అయ్యే ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఈ మూడు కూడా చేయించుకునే అవకాశం ఉంటుంది. అండ్ గౌటి ఆర్థరైటిస్ సస్పెక్ట్ చేస్తుంటే మనం సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. దీంతోపాటు కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి క్రియాటినిన్ కానీ లేకపోతే సీరం ఎలక్ట్రోలైట్స్ కూడా అడ్వైస్ చేసే అవకాశం ఉంటుంది అండి. ఓకే, కరీంనగర్ నుంచి కాల్ ఉన్నారు. హలో,
మేడం హలో మేడం కవిత గారు చెప్పండి ప్రాబ్లం చెప్పండి మేడం నాకు నేను 8 మంత్స్ నుండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ తో కర్మనగర్ మెడిసిన్ తీసుకుంటున్నా మేడం ఓకే అమ్మా చెప్పండి అమ్మా మేడం నాకు రైట్ సైడ్ పాదంలో మేడం తర్వాత మోకాలు బ్యాక్ పెయిన్ లో వస్తుంది మేడం ఓకే అమ్మా 8 మంత్స్ నుండి రెగ్యులర్గానే మెడిసిన్ ఇస్తున్నా అంతకు ముందు నేను 3 మంత్స్ అలోపతి మెడిసిన్ వాడాను మేడం హైదరాబాద్ లో ఓకే అమ్మా ఆర్థ్రైటిస్ అన్నారు మేడం ఓకే ఓకే కానీ నాకు ఇప్పుడు హోమియోకేర్ లో మెడిసిన్ తీసుకుంటున్నా కూడా నాకు అసలు ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు ఓకే అమ్మా ఓకే మీరు మోకాల్లోను కాళ్ళలోను మల్టిపుల్ జాయింట్స్ లో మీరు పెయిన్స్ చెప్తున్నారు కదమ్మా సో మోకాల్లో కానీ కాళ్ళలో కానీ ఏ రకమైన ఆర్థరైటిస్ అనేది మనం డయాగ్నోస్ చేసుకోవాలి అలాగే నడుము నొప్పి కూడా అంటున్నారు సో నడుము నొప్పితో పాటు ఉండే ఆర్థరైటిస్ కొన్ని ఉంటాయమ్మా ఉదాహరణకి యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ లో మనం కీళ్ళ నొప్పులతో పాటు మనకి బ్యాక్ పెయిన్ కూడా చూస్తూ ఉంటాం సో ఆ రకంగా ఏమైనా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేకపోతే సో వేరే ఆర్థరైటిస్ ఉదాహరణకి ఆస్టియో ఆర్థరైటిస్ తో పాటు ఏమైనా లంబార్ స్పాండిలోసిస్ లాంటి సమస్య కూడా మీ విషయంలో ఉందా లేదా అనేది మనం చూసుకుంటూ రెండింటి కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటదమ్మా సో మల్టిపుల్ జాయింట్స్ లో పెయిన్స్ ఉంటున్నాయి కాబట్టి గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతూ ఉంటుంది గ్రాడ్యువల్ గా మనకి తగ్గుతూ వస్తుంటుందమ్మా సో ఆ తగ్గటం కూడా మనకి ఏ స్టేజ్ లో ప్రాబ్లం లో ఉన్నామో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో మీ కరీంనగర్ బ్రాంచ్ లో కూడా ఈవెన్ సీనియర్ డాక్టర్ కన్సల్టేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు అడగండి అమ్మా మీ కన్సల్టెంట్ ఫిజిషియన్ ని అడగండి మీకు మేనేజర్ కానీ మీకు డాక్టర్స్ కానీ హెల్ప్ చేస్తారు తప్పకుండా ఓకే డాక్టర్ సో ట్రీట్మెంట్ ఏ విధంగా ప్లాన్ అవుట్ చేస్తారు అంటే ఒక్కొక్క ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ రీజన్స్ వేరు సో ట్రీట్మెంట్ వేరు ఉంటుందా రూమటైడ్ ఆర్థరైటిస్ కి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది ఎలా ప్లాన్ అవుట్ చేస్తారు అవునండి సో మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో మనకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది అండి సో ఈ ట్రీట్మెంట్ లో ప్రత్యేకత ఏంటంటే ఏ కారణం చేత ఇటువంటి ఆర్థరైటిస్ వచ్చింది సో ఈ కారణం మనం చాలా రకాల కారణాలు ఉన్నాయన్నమాట ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి కానీ లేకపోతే రూమటైడ్ ఆర్థరైటిస్ రావడానికి కానీ సో మనకి ఉన్న ఆర్థరైటిస్ సమస్య ఎక్కడెక్కడ నొప్పులు ఉంటున్నాయి ఎంత సివియర్ గా ఉన్నాయి దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎంత కణం మార్పులు చోటు చేసుకున్నాయి అనే విషయాలతో పాటు ఏ కారణం చేత వచ్చింది ఎంత సివియర్గా ఉన్నది అనే విషయాలు కూడా దృష్టిలో ఉంచుకొని మనిషి యొక్క లక్షణాలు కూడా దృష్టిలో ఉంచుకొని మనం మందులు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో రూమటైడ్ ఆర్థరైటిస్లో స్ట్రెస్ ఉండటం చేత కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉండటం చేత కానీ మనం రూమటైడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్ట్రెస్ ఎంత ఉంది ఏ రకమైన స్ట్రెస్ ఉంటుంది ఏమైనా బాధ ఎక్కువ ఉందా లేకపోతే మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఉంటున్నాయా ఏ రకంగా స్ట్రెస్ ఉంటుంది అనే దాన్ని బట్టి ఆధారం చేసుకొని మనం మందులు ఇవ్వటం అనేది జరుగుతుంది అండి ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాము హలో హలో సార్ హలో మేడం నమస్తే అండి నమస్తే మేడం అడగండి మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారు హలో చెప్పండి సార్ హలో మేడం మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి కీళ్ళ నొప్పులు ఉన్నాయి సార్ నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఓకే అండి ఓకే అండి ఎంతకాలం నుంచి ఉంటున్నాయి అండి మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు చాలా ఉన్నాయి ఓకే వయసు ఎంత ఉంటుందండి మీకు వయసు 43 ఏళ్ళు సార్ ఓకే అండి మోకాళ్ళ నొప్పులతో పాటు వాపులు కూడా ఏమైనా ఉంటున్నాయా అండి లేదు సార్ వాపులు అయితే ఏం లేవు ఓకే ఓకే అండి చెప్పండి సార్ ఇంకేమైనా ఉంటే చెప్పండి సో మోకాళ్ళ నొప్పులు ఏం లేదు సార్ వాపుకి ఏం సార్ ఇప్పుడే వారం రోజుల నుంచి నొప్పులు ఎక్కడ నొప్పులు వస్తున్నాయి ఓకే అండి ఓకే సాధారణంగా ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ ఏ ఉంటాయి సార్ సో 43 ఇయర్స్ పైబడిన వల్ల మనం చాలా కామన్ గా చూస్తుండే ఆర్థరైటిస్ ఆస్టియోఆర్థరైటిస్ అన్నమాట సో వేరే రకమైన ఆర్థరైటిస్ ఏమైనా ఉందా లేదా అని మనం డయాగ్నోస్ చేసుకోవాలంటే ఒకసారి ఇన్ పర్సనల్ గా మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి సార్ సో ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసి కూడా మనకి ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ మీ విషయంలో ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ ఏ ఉంటాయి కాబట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి మోకాల నొప్పులు తగ్గే విధంగా ఉంటుంది సార్ ముందు మన మోకాల నొప్పులు ఎక్కువ కాకూడదు ఇది డీజనరేటివ్ చేంజెస్ వల్ల వస్తుంది కాబట్టి చేంజెస్ ని మనం ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి అన్నమాట అంటే ఆపాలి ఈ చేంజెస్ ని ఇక్కడ ఆపి మళ్ళీ మనం ఎంతవరకు బ్యాక్ రాగలం ఏంటి అనేది మనం ఎక్స్రేస్ చూసుకొని మనం చెప్పడం జరుగుతుంది అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అండి ఓకే హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు హలో హలో నమస్తే అండి సతీష్ గారు మేడం నాకు యాక్చువల్లీ ఈ నీ భాగంలో యాక్సిడెంట్ అయింది ఓకే హలో ఓకే నీ భాగంలో యాక్సిడెంట్ అయింది కాలు ఇది ఫోల్డింగ్ రావట్లేదు సార్ ఓకే అండి దానికి ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి ఎంతకాలం అవుతుంది సార్ 1 ఇయర్ అయింది సార్ ఓకే అండి సో 1 ఇయర్ నుంచి ఇలాగే ఉంటుందా లేకపోతే మధ్యలో తగ్గి మళ్ళీ ఈ ప్రాబ్లం రావడం జరిగిందా రావట్లేదు అంటే లేట్ చేశారు అండి నాకు సర్జరీ చేశారు ఓకే ఓకే అంటే మళ్ళీ ఏమన్నా మనకు అంటే తర్వాత ఓకే అండి ఫోల్డింగ్ వస్తుందా ఉంటుందా ఓకే అండి సో ప్లేట్ అలాగే కంటిన్యూస్ గా ఉంచుకోవాలని చెప్పారా లేకపోతే కొంతకాలం తర్వాత తీద్దామని అడ్వైస్ ఏమైనా చేశారండి సర్జన్
తీద్దామన్నారు సార్ 1 ఇయర్ తర్వాత. అంటే ఇప్పుడు 1 ఇయర్ అయింది, ఇంకొక 1 ఇయర్ తర్వాత అన్నారు. ఓకే అండి. ఓకే అండి, మనకి వీటన్నిటిని కూడా ట్రామాటిక్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటామండి. సో మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైనా ఫ్రాక్చర్ అయిందా, పటెల్లా ఫ్రాక్చర్ అయిందా, లేకపోతే ఇంకేమన్నా మినిస్కల్ టీయర్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే కాట్లేజ్ ఏమన్నా దెబ్బతిందా అనేది మనం చూసుకొని మీకు సర్జరీ చేయడం జరుగుతుంది. సో అక్కడ ప్లేట్ ఉండటం చేత ఎక్స్టర్నల్ ఫారెన్ బాడీ పార్టికల్ బయట నుంచి కృత్రిమంగా ఉండటం చేత కొంతవరకు మూమెంట్ రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటూనే ఉంటాయండి. సో మీరు ఆ మూమెంట్ రిస్ట్రిక్షన్స్ని అవాయిడ్ చేసుకోవడానికి ఫిజియోథెరపీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సార్. సో వన్స్ ఒకసారి ప్లేట్ తీసేసినాక కూడా మనకి అలాగే ఉంటున్నాయంటే మీకు ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది సార్. సో ఈ ప్లేట్ ఉన్నప్పటికీ కూడా నొప్పి ఉంటుంది అంటే హోమ్ మేకర్ ఇంటర్నేషన్ సంప్రదించండి సార్. సో నొప్పి లేకుండా ఉండడానికి మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది, మంచి మందులు ఉన్నాయి, తగ్గుతుంది. అండ్ ఈవెన్ ప్లేట్ తీసేసినాక కూడా మీకు ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది సార్. సో ప్లేట్ తీసేసినాక కూడా కొన్ని చేంజెస్ అలాగే ఉండటం కానీ, లేకపోతే అప్పటి నుంచి స్టార్ట్ అవ్వటం కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అండ్ అక్కడ ఉన్న రక్షణ వ్యవస్థ ఇంకా దెబ్బతినకుండా ఉండే విధంగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా హోమ్ మేకర్ ఇంటర్నేషన్ సంప్రదించండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, చెప్పండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. ఏమండి, కాళ్ళు అన్ని నొప్పులుగా ఉన్నాయండి బాగా. ఓకే అండి. హలో, హలో చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. కాళ్ళు బాగా నొప్పులండి. ఓకే అండి. కాళ్ళు నొప్పులను ఈ మోకాళ్ళ కాంచి గడ్డలు గడ్డలుగా వస్తాయండి. ఓకే అండి, మోకాళ్ళ దగ్గర గడ్డలు ఉంటున్నాయండి. ఓకే అండి. గడ్డలు లేకపోతే ఇంకా మిగతా తొడ భాగంలోను అండ్ పిక్కల భాగంలో కూడా గడ్డలు ఉంటున్నాయా? లేదండి, మోకాలు కానించి పైకేనండి, వాపులు వచ్చినాయండి బాగా ఎర్రగా. ఓకే అండి. ఓకే ఓకే. ఇప్పుడు కాలు భాగంలో నొప్పులు అన్నారండి, అవి కూడా కండరాల నొప్పులు ఉంటున్నాయా, లేకపోతే ఎముకల్లో కానీ కీళ్ళలో కానీ నొప్పులు ఉంటున్నాయా? కండరాల నొప్పులేనండి. ఓకే అండి. ఓకే, ఏం పని చేస్తుంటారండి? నేను సిమెంట్ దర్వాజాలు కిటికీలు తయారు చేస్తాను. ఓకే అండి. ఓకే, సో మీకు కండరాల నొప్పులు అంటున్నారండి, ఒకసారి సీరం కాల్షియం లెవెల్స్ చెక్ చేయండి. సాధారణంగా ఈ కాల్షియం లెవెల్స్ దెబ్బతిన్నా కానీ మనకి కండరాలు మయాలజీ అంటూ ఉంటారు అనమాట, కండరాలు నొప్పులు అనేది మనకి గురవుతూ ఉంటాం. అండ్ నైట్ టైమ్స్ పర్టికులర్గా ఈవినింగ్ తర్వాత ఈ నొప్పులు ఎక్కువ అవ్వటం అనేది మనం గుర్తిస్తూ ఉంటాం. అండ్ రెస్ట్ తీసుకున్నాక తగ్గిపోతూ ఉంటుందండి. అండ్ దీంతోపాటు స్వెల్లింగ్స్ ఉండటం కానీ ర్యాషెస్ లాగా కూడా చెప్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది ర్యాషెస్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మోకాలు భాగంలో ఉంటుందా వాపు, లేకపోతే ఇంకా తొడ భాగంలో ఉంటుందా వాపులు, అంటే ఆ వాపులు గల రావడానికి గల కారణాలు ఏంటి అనేది పరీక్ష చేసి క్షుణ్ణంగా డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుందండి మీ విషయంలో. ఓకే డాక్టర్, సో సోరియాటిక్ ఆర్థరైటిస్ కేసులో అంటే సోరియాసిస్ వల్ల కాంప్లికేషన్ వచ్చేది ఆర్థరైటిస్. సో ఈ ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్కి మీరు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? ఎందుకంటే స్కిన్ డిసీజ్ సోరియాసిస్ అనేది, సో రెండింటికి ట్రీట్మెంట్ ఇస్తారు? అవునండి. సో మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది దాదాపు 70% పేషెంట్స్లో ఇనీషియల్గా స్కిన్ లీజన్స్ అంటే చర్మం మీద చేప పులుసుల్లాగా తయారవుతాం అనేది జరుగుతుంటుంది. దీన్ని మనం సోరియాసిస్ అని అంటూ ఉంటాం అనమాట. సోరియాసిస్ కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజే. సో వ్యాధి నిరోధక శక్తి మన చర్మం మీద ఎదురుదాడి చేయడం చేత వచ్చే సోరియాసిస్ అనమాట. సో 70% ఆఫ్ పేషెంట్స్లో ఇనీషియల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా సరైన ట్రీట్మెంట్ తీసుకోలేకపోవడం చేత మనకి ఆర్థరైటిస్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా మనకి మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఏదో ఒకవైపు కానీ మైగ్రేటరీగా ఉంటుంది అనమాట, అంటే కొన్నిసార్లు మనకి చేతి వేళలో ఉంటుంది, తర్వాత కుడి చేతి మోక చేతిలో ఉంటుంది, లేకపోతే తర్వాత కాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, ఇలా మైగ్రేటరీగా ఉంటూ ఉంటుంది అనమాట. ఒక 20-30 మెంబర్స్ పేషెంట్స్లో సోరియాసిస్ రాకముందే మనకి ఈ రకమైన ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాం, తర్వాత దీనికి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం చేత మనకి స్కిన్ లీషన్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సోరియాసిస్కి హోమియోపతిలో మన హోమ్ మేకర్ ఇంటర్నేషనల్లో చాలా చక్కని చికిత్స ఉందండి. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్ అవ్వడం చేత మళ్ళీ మన గతి తప్పిన ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో స్కిన్ లీజన్స్ తగ్గిపోవాలి, అండ్ దీంతోపాటు వచ్చిన ఆర్థరైటిస్ చేంజెస్ కూడా మనకి తగ్గే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే సార్. నాకేం లేదు సార్, ఈ కుడి ఎడమ కాలుకు వెనమ కాలు మణిమెక్కింది, నడిస్తే పొద్దున్న నడిచి నడిమెచ్చలేదు సార్, నొప్పులు బాగా నొప్పులు బాగా వేస్తున్నది. ఓకే అండి, మోకాలా అండి? మోకాలు కాదమ్మా, కడుగు అడుగు బాగా మరమే. ఓకే అండి. ఓకే ఓకే ఓకే. డయాబెటీస్ కానీ థైరాయిడ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్ మీకు? ఏం లేవు, ఏం లేవు, బీపీ ఉన్నది, గోళీ వాడుతున్నా చిన్నది. ఓకే అండి. ఓకే, సో ఏమైనా స్మోకింగ్ హిస్టరీ అలాంటిది ఏమైనా ఉందా అండి?
ఓకే సార్. సో పర్టికులర్ గా బీపీ ఉన్న వాళ్ళల్లో అండ్ స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో మనకి పెరిఫరల్ వాస్కులర్ డిసీజెస్ అనేది ఉంటాయండి. అంటే కాళ్ళలో ఉన్న రక్తనాళాలు కొంచెం ఏమన్నా నేరో అయిపోతే కూడా మనకి ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాము. సో దీనికి కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉందండి. ఆర్థరైటిస్ సమస్య అయితే కాదు, కానీ ఇది ఈ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ కూడా మనం చాలా జాగ్రత్తగా కన్సిడర్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. క్రమేణా మొద్దుబారినట్టు ఉండటం, తిమ్మిర్లు ఉండటం, స్పర్శ తగ్గటం లాంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి చాలా మందిలో. కాబట్టి ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకుంటే మనం చాలా మంచి ఫలితాలని మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఓకే, సో డైట్ పరంగా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఎందుకంటే ఇందాక చెప్పారు కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా ఇలాంటి జాయింట్ పెయిన్స్ వస్తాయనేసి. సో కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలంటారా? అవునండి, ఖచ్చితంగా కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వాళ్ళలో ఉంటుందండి. కాకపోతే ఎంత మోతాదులో తీసుకోవాలి ఏంటి అనేది కూడా ప్రాపర్గా గైడ్ లైన్స్ తీసుకోవాలి. ఎందుకంటే అధికంగా కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకున్నా కానీ కాల్షియం సంబంధించిన రీనల్ స్టోన్స్ తయారయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంత మోతాదులో తీసుకోవాలి ఏంటి అనేది ప్రాపర్గా డాక్టర్గా సలహా ప్రకారం డైట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ చాలా రకమైన ఆర్థరైటిస్కి ఒబెసిటీ అనేది చాలా మూల కారణంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గించుకునే విధంగా డైట్ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నాన్ వెజ్ కానీ జంక్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయడం అనేది చెప్పడం జరుగుతుందండి. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి మహేష్ గారు. నమస్తే మేడం, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, మా మదర్ గారికి ఎక్కువ జాయింట్ పెయిన్స్ కీళ్ళపై అంటే మామూలుగా మోకాల నొప్పులు ఉన్నాయి మేడం బాగా. ఓకే అండి, అవి తగ్గట్లేదు మేడం అసలు. ఓకే, ఎంత కాలం చూస్తున్నాయి సార్? దగ్గర దగ్గర 1 మంత్ 2 మంత్స్ అవుతుంది మేడం. అయితే ఇట్లా చెయ్యి రైట్ హ్యాండ్ కొంచెం లేపగానే బాగా పెయిన్ వస్తుంది మేడం. ఓకే అండి, పెయిన్ ఎక్కడ ఉంటుంది? భుజం కాడ ఉంటుందా లేకపోతే చేతి వేలలో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది నొప్పి? భుజం దగ్గర ఉంటుంది సార్, భుజం దగ్గర. ఓకే అండి, వయసు ఎంత ఉంటుందండి మీ మదర్ కి? 45 ఉంటుంది సార్. ఓకే అండి, సో పరీక్షలు ఏమైనా చేయించారా? రక్త పరీక్షలు కానీ ఎక్స్రేలు కానీ ఏమైనా తీయించారా సార్? సార్ చేపిస్తే బ్లడ్ తక్కువ ఉంది అన్నారు సార్. ఓకే అండి, ఓకే. అయితే దానికి బ్లడ్ ఇంప్లిమెంట్ కావడానికి బీట్రూట్ అని అవి ఇవి తీసుకుంటూనే ఉన్నారు సార్ మా మదర్ గారు. ఓకే అండి, ఓకే అండి, తప్పకుండా అండి. సో బ్లడ్ తక్కువ ఉంటుంది అన్నారు, మోస్ట్లీ ఎనీమియా అంటే రక్తహీనత ఏమైనా ఉండే అవకాశం ఉంటుందండి. సో బ్లడ్ తక్కువ ఉండటం కూడా అంత మంచి విషయం కాదు. మీరు తీసుకుంటున్న ట్రీట్మెంట్ తీసుకుంటూ మంచి పోషక విలువలు ఆహారం తీసుకోండి సార్. అలాగే కీళ్ళ నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. పర్టికులర్లీ భుజం విషయంలో మనకి ఫ్రోజన్ షోల్డర్స్ అనే సమస్యతో బాధపడుతూ ఉంటారన్నమాట చాలా మంది. సో ఈ ఫ్రోజన్ షోల్డర్లో కూడా మనం చేయలేపలేకపోవడం, భుజం కన్నా ఎత్తుగా చేయలేపలేకపోవడం లాంటి సమస్య మనం తరచూ చూస్తుంటాం అన్నమాట. దీనికి ట్రీట్మెంట్ చాలా చక్కగా ఉందండి. పెయిన్ కిల్లర్స్ వాడటం అనేది శాశ్వత పరిష్కారం కాదండి. సో మంచిగా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం చేత ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది తగ్గుతుంది. అండ్ అక్కడ ఉన్న కండరాలు కూడా ఎక్కువ స్టిఫ్ అయిపోవడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఆ స్టిఫ్నెస్ తగ్గే విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫిజియోథెరపీ పాటించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. సో ఫిజియోథెరపీతో పాటు సైమల్టేనియస్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా రిజల్ట్స్ వస్తాయండి. ఓకే డాక్టర్, సో కాంప్లికేషన్స్, ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఆర్థరైటిస్ వల్ల? సో ఆస్టియోఆర్థరైటిస్ వల్ల మనకి ఇనీషియల్గా 1 జాయింట్లో స్టార్ట్ అవుతుందండి. మనం అక్కడే రిస్ట్రిక్ట్ చేయగలిగితే లేకపోతే డీజనరేషన్స్ కానీ దానికి కాల్షియం తగ్గిపోవడం చేత వేరే జాయింట్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎర్లీ ఇంటర్వెన్షన్ చాలా మంచిదండి. ఈవెన్ అడ్వాన్స్డ్ చేంజెస్లో కూడా మంచి ట్రీట్మెంట్ తీసుకొని మనం రివర్స్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో, గౌటి ఆర్థరైటిస్లో మనం చాలా రకమైన కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటామండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఓన్లీ కీళ్ళ నొప్పులతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ అంటామన్నమాట. ఉదాహరణకి కళ్ళు దెబ్బతింటే, అలాగే మనకి నోరు తేమ ఆరిపోవటం, అలాగే కళ్ళల్లో కూడా తేమ శాతం తగ్గిపోవడం చేత కెరటోకంజంక్టివైటిస్ సిక్కా కానీ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ పల్మనరీ ఫైబ్రోసిస్ అవ్వడం చేత మనకి శ్వాసకోశ సంబంధించిన ఇబ్బందులు, మయోకార్డైటిస్ వల్ల మనకి గుండెకి సంబంధించిన ఇబ్బందులు, ఇలా అనేక రకమైన కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గౌటి ఆర్థరైటిస్ లో కిడ్నీలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నాకు ఇది కుడి పాదము అసలు కింద పెట్టలేనండి, కసిపు నీళ్ళు పడి నడిచిన పాదం నరం చాలా లాగిపోతుందండి కుడి పాదం మొత్తం. ఓకే అమ్మా, వెయిట్ వేయలేకపోతున్నాను. ఓకే అమ్మా, ప్రాణం విలువిల్లారిపోతుందండి. మళ్ళీ కాసేపు తర్వాత నడిస్తే పర్వాలేదు, కూర్చొని ఇంకా అడిగి వేయలేనండి మండలి ఇవ్వడానికి. ఓకే అమ్మా, పాదం దగ్గర ఒకటే ఉంటుందమ్మా నొప్పి, లేకపోతే ఇంకా నడుము నొప్పి కానీ మోకాల నొప్పులు ఇంకా వేరే జాయింట్స్ లో కూడా నొప్పులు ఉంటున్నాయి. నడుము దగ్గర కూడా, నడుము నుంచి ఇక్కడ వరకు, తర్వాత ఒక్కొక్కసారి షాక్ తిన్నట్టు వచ్చి ఒక 15 డేస్ వచ్చి అడిగి వెళ్ళినండి ఇంకా. ఓకే అమ్మా, ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ ఏమైనా చేయించారమ్మా? చేయించలేదండి, వేరే ఎడమ పాదం ఎడమ కాలికి చేయించానండి. ఓకే అమ్మా, ఓకే. అది కొంచెం బోన్ ఇలా పెరిగిందన్నారండి ఎడమ కాలికి.
ఓకే అమ్మ, ఓకే. మీ విషయంలో రెండు విషయాలు ఉండొచ్చు అమ్మా. ఇందాక నేను చెప్పినట్టుగా కాల్కేనియల్ స్పర్ అంటూ ఉంటాం మనం. ఈ స్పర్ కూడా ఎడమ కాలు కింద కింద బోని ఓవర్ గ్రోత్ అనేది జరుగుతుందమ్మా. దీంట్లో కూడా ఎక్కువ రెస్ట్ ఇచ్చినాక కానీ లేకపోతే తెల్లవారుజామున లేచి తొలి అడుగు లేచేటప్పుడు ఈ నొప్పులు అనేది చాలా ఎక్కువ ఉంటూ ఉంటుంది. అండ్ నడుము నొప్పి కూడా ఉంది అంటున్నారు కాబట్టి ఏమన్నా లుంబర్ స్పాండిలోసిస్ లాంటి సమస్య కూడా ఉందో లేదో అనేది మనం చూసుకోవాలమ్మా. ఎందుకంటే మనకి L4, L5, L5S1 దగ్గర నుంచి సాటిక్ నర్వ్ అనేది అక్కడ మొదలై మనకి కాలి చివరి వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అక్కడే మన డిస్క్ వల్జులు ఉన్న స్పాండిలోసిస్ చేంజెస్ ఉండే కూడా ఈ నరం ఒత్తుకొని మనకు నొప్పులు వస్తూ ఉంటాయి కాబట్టి సయాటికా వల్ల ఉంటుందా లేకపోతే కాల్కేనియల్ స్పర్రే ఇంకొక వైపు కూడా డెవలప్ అయిందా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే మీ సమస్యకి సమాధానం దొరుకుతుంది అమ్మా. సో డాక్టర్, కొంతమందికి ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళలో మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది, ప్లస్ వాకింగ్ కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఈ సింప్టమ్స్ అన్ని కవర్ అయిపోతాయి అంటారు హోమియోపతి మెడిసిన్ వాడితే? తప్పకుండా అండి. సో మన ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్ కానివ్వండి, రూమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, దేంట్లో కూడా మనకి మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది చాలా చూస్తూ ఉంటామండి. పొద్దునే లేచినగానే మనకి కీళ్ళు అనేది చాలా స్టిఫ్గా ఉండటం, పట్టుకోలేకపోవటం, నడవడానికి కూడా ఇబ్బందులు ఉండటం అనేది గమనిస్తూ ఉంటాం. దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే గ్రాడ్యువల్గా ఈ స్టిఫ్నెస్ తగ్గటమే కాదు, మనం చేంజెస్ను కూడా కంట్రోల్లో పెట్టే అవకాశం ఉంటుందండి. సో దీనికి ఫిజియోథెరపీ కూడా మనకి చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది మందులతో పాటు. ఓకే, సో ఓవరాల్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళకి గుడ్ హెల్త్. కి వాచింగ్ వేసెక్స్ న్యూస్.